అందరికీ నమస్కారం. సో ఈ సెషన్లో మనం పర్సిస్టెన్స్ వర్సెస్ నాన్ పర్సిస్టెన్స్ కుకీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ పర్సిస్టెన్స్ కుకీస్? పర్సిస్టెంట్ కుకీస్ ఆల్సో నోన్ యాజ్ పర్మనెంట్ ఆర్ స్టోర్డ్ కుకీస్ రిమైన్ స్టోర్డ్ ఆన్ ది క్లయింట్ మెషిన్ ఫర్ స్పెసిఫైడ్ డ్యూరేషన్ ఈవెన్ ఆఫ్టర్ క్లోజింగ్ ది బ్రౌజర్. సో ఈ పర్సిస్టెన్స్ కుకీస్ అనేది ఏంటంటే, లైక్ ఇవి పర్మనెంట్ స్టోరేజ్ ఉంటుంది. ఏంటంటే మనం ఈవెన్ బ్రౌజర్ అనేది క్లోజ్ చేసిన తర్వాత కూడా లైక్ పర్టికులర్ డ్యూరేషన్ అనేది మనం స్పెసిఫై చేస్తాం కాబట్టి, సో బేస్డ్ ఆన్ ద పర్టికులర్ డ్యూరేషన్ లైక్ ఈ కుకీస్ అనేవి మనకి స్టోర్ అయ్యే ఉంటాయి. ది పర్సిస్ట్ అక్రాస్ బ్రౌజర్ సెషన్స్ అన్లెస్ ఎక్స్ప్లిసిట్లీ డిలీటెడ్ బై ది యూజర్ ఆర్ ఎక్స్పైర్డ్ బేస్డ్ ఆన్ ది సెట్ ఎక్స్పైరేషన్ టైం. సో ఈ పర్సిస్టెన్స్ కుకీస్ ఏంటంటే బ్రౌజర్లో లైక్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది ఉంటాయి, లైక్ వాటిని మనం మాన్యువల్ గా డిలీట్ చేయటం కానీ లేదంటే దాని ఎక్స్పైరేషన్ టైం అయిపోయి డిలీట్ అవటం తప్పితే మనం ఈ పర్సిస్టెన్స్ కుకీస్ అనేది అలా స్టాండర్డ్ గా మనకి బ్రౌజర్లో అంటే క్లయింట్ బ్రౌజర్లో ఉంటాయి. సో దీస్ కుకీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ రిమెంబరింగ్ యూజర్ ప్రిఫరెన్సెస్ ఆర్ లాగిన్ స్టేటస్ అక్రాస్ సెషన్స్. సో ఈ పర్సిస్టెన్స్ కుకీస్ వల్ల యూజ్ ఏంటంటే మనకి లాగిన్ అయినప్పుడు జస్ట్ మనం రిమెంబర్ అలా చేస్తాం. సో దట్ మీన్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం లాగిన్ అవ్వకుండా క్రెడెన్షియల్స్ కానీ సమ్ అదర్ డేటా అని కుకీస్ అనేవి మనకి బ్రౌజర్లో అంటే క్లయింట్ బ్రౌజర్లో స్టోర్ చేస్తాం అంటే రైట్. సపోజ్ యూ హ్యావ్ ఎ అప్లికేషన్ వేర్ యూజర్ ప్రిఫర్స్ టు స్టే లాగ్డ్ ఇన్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ వితౌట్ రీ ఎంటరింగ్ దర్ క్రెడెన్షియల్స్ ఎవ్రీ టైమ్ దే విజిట్ ది సైట్. సో రైట్, సో ఈచ్ ఇప్పుడు గూగుల్ మనం లాగిన్ అవుతాం సో మన పీసీలో, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం అది రీఎంటర్ అయ్యి అంటే లాగిన్ చేయకుండా మనకి సో ఆ కుకీస్ అనేవి మనకి స్టోర్ చేసినటువంటి దాంట్లో రైట్. అండ్ ఇన్ దిస్ కేస్ ఏ పర్సిస్టెన్స్ కుకీ క్యాన్ స్టోర్ దేర్ అథెంటికేషన్ టోకెన్స్. సో ఈ పర్పస్లో ఈ పర్సిస్టెన్స్ కుకీస్ అనేది అథెంటికేషన్ టోకెన్స్ కూడా స్టోర్ చేసుకోగలుగుతాయి రైట్. అండ్ ఇప్పటి వరకు పర్సిస్టెన్స్ కుకీస్ చూసాం కదా, అలాగే నాన్ పర్సిస్టెన్స్ కుకీస్ చూద్దాం. నాన్ పర్సిస్టెన్స్ కుకీస్ ఆల్సో నోన్ యాజ్ సెషన్ కుకీస్. సో వీటి మనం సెషన్ కుకీస్ అంటాం. ఆర్ టెంపరీ కుకీస్ స్టోర్డ్ ఓన్లీ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద యూజర్ సెషన్. సో మనం లాగిన్ అవుతాం, లాగిన్ అయిన తర్వాత మనం వర్క్ చేసుకుంటాం, తర్వాత మనం క్లోజ్ చేసేసాం అనుకోండి బ్రౌజర్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నాన్ పర్సిస్టెన్స్ కుకీస్ అనేది మనకి డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ గా, సో దట్ ఈస్ సెషన్ కుకీస్ అంటున్నాం మనం. సో సెషన్ కూడా అంతే కదా, సో దే ఆర్ డిలీటెడ్ ఆటోమేటికలీ వన్ ద యూజర్ క్లోజెస్ బ్రౌజర్. ఎప్పుడైతే యూజర్ అనేవాడు బ్రౌజర్ క్లోజ్ చేస్తాడో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. అన్లైక్ పర్సిస్టెంట్ కుకీస్ విచ్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఎక్స్పైరేషన్ డేట్ అండ్ రిమైన్ స్టోర్డ్ ఆన్ ద క్లయింట్ డివైస్ బిట్వీన్ ది సెషన్స్, అండ్ నాన్ పర్సిస్టెంట్ కుకీస్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ద యూజర్ బ్రౌజర్. పర్సిస్టెంట్ కుకీస్ లాగా కాకుండా లైక్ ఇవి లైక్ ఆ స్పెసిఫిక్ టైమ్ అండ్ డేట్ అలా కాకుండా రైట్ క్లయింట్స్ డివైస్ లో లైక్ బిట్వీన్ సెషన్స్ లో స్టోర్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి నాన్ పర్సిస్టెన్స్ కుకీస్ అనేది యూజర్ బ్రౌజర్ సెషన్ అనేది ఎప్పుడైతే రన్నింగ్ లో ఉంటుంది అప్పుడు మాత్రమే మనకి ఇవి ఎగ్జిస్టింగ్ ఉంటాయి. సో ఎప్పుడైతే బ్రౌజర్ అనేది క్లోజ్ చేస్తామో అప్పుడు క్లోజ్ అయిపోతుంది. ఓకే, నాన్ పర్సిస్టెంట్ కుకీస్ స్టోర్ టెంపరీ డేటా. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ టెంపరీ డేటా టెంపరీ పర్పస్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నౌ హౌ టు ఇంప్లిమెంట్ పర్సిస్టెంట్ వర్సెస్ నాన్ పర్సిస్టెన్స్ కుకీస్. సో పర్సిస్టెన్స్ కుకీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ బై యూజింగ్ కుకీస్ ఆప్షన్ ఆబ్జెక్ట్. సి వేర్ కుకీస్ ఆప్షన్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. సో కుకీస్ ఆప్షన్ ఇట్స్ ఏ క్లాస్, సో చూడండి ఇది క్యాప్స్ ఉన్నాయి రైట్. సో ఎక్స్పైర్స్, సో ఎక్స్పైరేషన్ టైం 30 డేస్ ఇచ్చాం. ఈజ్ ఎసెన్షియల్, ఇది అవసరమా మనకి రైట్? సో రైట్ ట్రూ. అండ్ HTTP ఓన్లీ లైక్ యాక్సెస్ ఓన్లీ బై ది సర్వర్, సర్వర్ ద్వారా యాక్సెస్ చేయబడుతుంది. అండ్ సెక్యూర్, దట్ మీన్స్ ఓన్లీ సెంట్ ఓవర్ HTTPS. HTTPS మరి ఇది సెక్యూర్ వర్క్ చేస్తుంది అన్నమాట రైట్. అండ్ నెక్స్ట్ వన్, ఈ కుకీస్ ఆప్షన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం రెస్పాన్స్ కుకీస్ యూజ్ చేస్తాం మన API. సో చూడండి, కుకీస్ can be implemented using the response cookies API to set cookies and request cookies to read cookies. So set cheyadaniki alage read cheyadaniki emo response cookies and read cheyadaniki emo request cookies. So ikkada mana set chestunnam response dot cookies dot append
సో పర్సిస్టెన్స్ కుకీ, కుకీ వాల్యూ అండ్ ఇక్కడ తీసుకున్న కుకీస్ ఆప్షన్ మన మీద అయితే ప్రొవైడ్ చేసాము ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ని కుకీస్ ఆప్షన్స్, సో దానిలో మనం రిజిస్టర్ అనేది చేస్తాం. అండ్ ఇన్ ది సేమ్ వే నాన్ పర్సిస్టెన్స్, సో నాన్ పర్సిస్టెన్స్ కూడా సేమ్ అంటే కుకీస్ ఆప్షన్, ఇన్ కుకీస్ ఆప్షన్, బట్ ఈజ్ ఎసెన్షియల్ HTTP అండ్ సెక్యూర్. అండ్ దీనిలో వచ్చేసి మనం టైం డ్యూరేషన్ అనేది ఏముండదు, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి బ్రౌజర్ క్లోజ్ అవగానే క్లోజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది, రైట్? సో కాబట్టి మనకి టైం అనేది అవసరం ఉంది. సో సేవ్ రెస్పాన్స్ డాట్ కుకీస్ డాట్ అపెండ్ పర్సిస్టెన్స్ కుకీ కుకీస్ వాల్యూ అండ్ కుకీస్ ఆప్షన్స్. క్లియర్? అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సిస్టెన్స్ వర్సెస్ నాన్ పర్సిస్టెన్స్ కుకీస్. సో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సేమ్, ది ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ పర్సిస్టెన్స్ అండ్ నాన్ పర్సిస్టెన్స్ కుకీస్ ఈస్ దేర్ లైఫ్ స్పాన్. ఫస్ట్ థింగ్ వచ్చేసి లైఫ్ స్పాన్, రైట్? సో స్టోరేజ్ డ్యూరేషన్, పర్సిస్టెన్స్ కుకీస్ పర్సిస్ట్ బియాండ్ ది కరెంట్ సెషన్, నాన్ పర్సిస్టెంట్ కుకీస్ ఆర్ డిలీటెడ్ వెన్ ది బ్రౌజర్ సెషన్ ఎండ్స్. సో కరెంట్ సెషన్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ టైం డ్యూరేషన్ ఉన్నంత వరకు కరెంట్ సెషన్ లో ఇది ఎగ్జిస్టింగ్ ఉంటూనే ఉంటుంది, పర్సిస్టెన్స్ కుకీస్ డేటా. అలాగే నాన్ పర్సిస్టెన్స్ లో అయితే బ్రౌజర్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. అండ్ పర్పస్, పర్సిస్టెన్స్ కుకీస్ ఆర్ యూజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఆఫ్ యూజర్ ప్రిఫరెన్స్, ఎగ్జాంపుల్ లాగ్ ఇన్ డీటెయిల్స్ అండ్ ఎక్సెట్రా. సో పర్సిస్టెన్స్ కుకీస్ అనేది లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఉంటుంది, సో బేస్డ్ ఆన్ మనకి మన రిక్వైర్మెంట్ ను బేస్ చేసుకోవాలి. వైల్ నాన్ పర్సిస్టెంట్ కుకీస్ ఆర్ యూజ్డ్ ఫర్ టెంపరీ డేటా లైక్ సెషన్ ఐడెంటిఫైయర్స్. సో సెషన్ ఐడెంటిఫైయర్స్ లైక్ బ్రౌజర్ ఆన్ చేస్తాం, లాగిన్ చేసినప్పుడు సెషన్ ఇస్తాము, రైట్? బ్రౌజర్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్ గా సెషన్ అనేది రెడీ అయిపోతుంది. సో నాన్ పర్సిస్టెన్స్ కుకీస్ కూడా సేమ్ అంత టెంపరీ డేటా. ఎక్స్పైరేషన్ హ్యాండ్లింగ్, పర్సిస్టెన్స్ కుకీస్ హ్యావ్ ఏ స్పెసిఫైడ్ ఎక్స్పైరేషన్ డేట్ అండ్ టైం, నాన్ పర్సిస్టెన్స్ కుకీస్ ఆర్ డిలీటెడ్ ఆటోమేటికలీ వెన్ ది బ్రౌజర్ సెషన్ ఎండ్స్. సో ఇక్కడ చూడండి, దీంట్లో మనకి ఎక్స్పైరేషన్ టైం అనేది లేదు, బట్ ఇక్కడ చూడండి ఎక్స్పైరేషన్ టైం అనేది ఉంది. సో పర్సిస్టెన్స్ కుకీస్ లో మనకి ఎక్స్పైరేషన్ టైం అనేది ఉంటుంది, బట్ నాన్ పర్సిస్టెన్స్ లో అలా ఏముండదు. ఎప్పుడైతే బ్రౌజర్ అనేది క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి సెషన్ ఎండ్ అయిపోతుంది. వెన్ షుడ్ వి యూస్ పర్సిస్టెన్స్? రిమెంబర్ మీ ఫీచర్స్ లైక్ లాగిన్ అయినప్పుడు రిమెంబర్ మీ అనేది యూజ్ చేసినాం, లైక్ ఈ ఈ పర్సిస్టెన్స్ కుకీస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ యూజర్ ప్రిఫరెన్స్, దట్ మీన్స్ స్టోరింగ్ యూజర్ ప్రిఫరెన్స్ లైక్ థీమ్స్ కానీ, లాంగ్వేజ్ సెట్టింగ్స్ కానీ, లేదంటే నోటిఫికేషన్స్ కానీ, లైక్ మన వెబ్ బ్రౌజర్ యొక్క, సో ఇలాంటి వాటిలో యూజర్ ప్రిఫరెన్స్ బేస్ చేసుకొని ఈ పర్సిస్టెన్స్ కుకీస్ యూజ్ చేస్తాం. అలాగే షాపింగ్ కార్ట్ ఇన్ కామర్స్ లైక్ సో టు రిమెంబర్ ది ఐటమ్స్ ఇన్ ది యూజర్ షాపింగ్ కార్ట్ అక్రాస్ డిఫరెంట్ సెషన్స్ ఇఫ్ దే హ్యావ్ నాట్ కంప్లీట్ ది చెక్అవుట్ ప్రాసెస్. లైక్ మనం కార్ట్ కి ఐటమ్స్ ని యాడ్ చేసుకున్నాం, తర్వాత మనం బ్రౌజర్ క్లోజ్ చేసిన అగైన్ తర్వాత మనం లాగిన్ అయితే మనకి మన లైక్ మన సెషన్ మీద మనం యాడ్ చేసిన కార్ట్ ఐటమ్స్ అనేవి దానిలో యాడ్ అయ్యి అలానే ఉంటుంది, చూపిస్తే మనం, రైట్? అంటే మనం డిలీట్ చేయనంత వరకు. అండ్ వెన్ షుడ్ బి యూస్ నాట్ పర్సిస్టెన్స్ కుకీస్? సెషన్ మేనేజ్మెంట్, సో స్టోరింగ్ సెషన్ ఐడెంటిఫైయర్స్ ఫర్ యూజర్ అథెంటికేషన్. సో యూజర్ అథెంటికేషన్ పర్పస్ లో యూస్ చేస్తాం. సో బ్రౌజర్ క్లోజ్ చేయగానే అది కూడా క్లోజ్ అయిపోతుంది. అంటే టెంపరీ డేటా స్టోరేజ్, టెంపరీ డేటా స్టోరేజ్ పర్పస్ లో ఇది యూస్ చేస్తాం. ఓకే, సో లైక్ ఈ బ్యాంకింగ్ పర్పస్ లో ఇలా యూస్ చేస్తాం, రైట్? టెంపరీగా లాగిన్ అవుతాం, మళ్ళీ లాగౌట్ అయిపోతాం, రైట్? బ్రౌజర్ క్లోజ్ చేయగానే సెషన్ అనేది ఎండ్ అయిపోతాం. సో ఈ పర్సిస్టెన్స్ కుకీస్ అలాగే నాన్ పర్సిస్టెన్స్ కుకీస్, సో డిఫరెన్స్ అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.